నమో వెంకటేశాయ గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అభంగురగళాదానస్థూలలక్ష్యత్వమీయుషే తుంగాయ మహసే తస్మై తురంగాయ ముఖే నమః అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః ఆపదామవహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమాంజహం బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఎన్నామస్మరణాత్ విషాద సహితో విప్రపురాజ్యామిల ఎన్నామస్మరణాద్ విషాద సహితో విప్రపురాజ్యామిల ప్రాగాన్ముక్తిమశోషితాసు నిజయ పాపౌ కదావానలాత్. ఏతద్ భాగవతోత్తమాన నృపది ప్రాప్తాంబరీషార్జునానార్తత్రానపరాయణస్వ భగవాన్ నారాయణో మే గతి. సప్తశైలాధీశుడు శ్రీమన్నారాయణుడు వేద ప్రతిపాదితుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క శ్రీచరణ సన్నిధిలో ప్రతినిత్యము కూడా స్వామివారి దివ్య అనుగ్రహం చేత వేదవ్యాస మహర్షి వారు విరచించినటువంటి మద్వయం భద్వయం చైవ భద్రయం వచతుష్టయం అనాపలింగకూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నట్లుగా మత్స్య మార్కండేయ పురాణముల మొదలుగా గల స్కాంత పురాణం వరకు గల 18 మహాపురాణములలోని రమణీయమైనటువంటి శ్రీ నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి విషయములన్నీ కూడా శ్రీవారి చింత మనం శ్రవణం చేసే భాగ్యం ప్రసాదించాడు పరమాత్మ. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభగుర్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంతరతువు మార్గశిరమాసం కృష్ణపక్షం చతుర్థీ తిథి. స్వామివారు రమణీయంగా భానువాసరం సప్తాత్పరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అంటూ ఆ సూర్యనారాయణుడు తీక్షణంగా తీవ్రంగా ఆనందంగా ఆయు ఆరోగ్యములు ప్రసాదించేటువంటి శుభ భానువాసరం ఆదివారం మఘానక్షత్రంతో శ్రీవన్నారాయణుడు అనేక రకమైనటువంటి కైంకర్యములన్నీ కూడా పూర్తి చేసుకొని మాసానాం మార్గశీర్షోహం అన్నట్లుగా మార్గశిర మాసంలో ఆ గోదాదేవి అనర్గలమైనటువంటి భక్తితోటి అచంచలమైనటువంటి భక్తితోటి భగవంతుడైనటువంటి పరమాత్మని సేవిస్తున్నటువంటి పరమ పవిత్ర మాసమైనటువంటి ధనుర్మాసంలో స్వామివారి యొక్క వైభవం గూర్చి మనం తెలుసుకుంటూ ఉన్నాం. వెంకటేశ్వర స్వామి అంటే కలియుగంలో అందరికీ కూడా భక్తుల యొక్క కొంగు పాలిటమైనటువంటి స్వామి అని అందరికీ తెలుసు. సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడు ఏం చేసి ఈ వరాహజల క్షేత్రంలో శ్రీమన్నారాయణుడిగా అర్చామూర్తిగా ఆవిర్భవించి మనందరికీ కూడా చూడండి, ఎక్కడో వైకుంఠంలో చక్కగా మహాలక్ష్మి అమ్మవారు పాదములు ఒత్తుతూ ఉండగా అక్కడ నాకు సమయం కాదు, ఇక్కడ నేను మానవ లోకానికి వెళ్ళాలి, ఇక్కడ ఉన్నటువంటి కలియుగంలో ఈ కలియుగంలో నేను అర్చామూర్తిగా ఆవిర్భవించాలి అని చెప్పి పరమాత్మ సంకల్పం చేసుకుని శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీదడే శ్రీవైకుంఠం నుండి వేంచేసి పుష్కరణ సమీపంలో ఆనంద నిలయంలో అర్చామూర్తిగా సాలగ్రామ క్షేత్రం ఇదంతా కూడా
ఎందరో మహనీయులు, మహానుభావులు, సప్తఋషులు, ఆళ్వార్లు, ఆచార్యులు, పరమ భాగవతోత్తములు, ప్రహ్లాద నారద పరాశర పుండరీకాది సమస్తమైనటువంటి భక్తాగ్రేత్పరులు భాగవతోత్తములు సేవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం, అనేక రకమైనటువంటి తీర్థరాజములన్నీ కూడా ఉన్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ క్షేత్రం, ఈ క్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం లేదు. కాబట్టి ఈ కలియుగంలో మన యొక్క వేంకటయతీతి వేంకట సర్వపాపాన్ని వేం ప్రాహు కటస్థద్దాహముచ్యతే అన్నట్లుగా సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా నిర్మూలన చేయడం కోసం స్వామివారు ఆవిర్భవించిన క్షేత్రం కాబట్టి స్వామివారికి మరొక్కసారి చేతులు జోడించి సాష్టాగ్ర ప్రణిపాతం చేద్దాం. ఏడుకుండలవాడ వేంకట రమణ గోవింద 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 అని ముమ్మార్లు గొంతెత్తి పిలిస్తే ఆనందంగా పలికే పరమాత్మ శ్రీమన్నారాయణుడు. అటువంటి శ్రీమన్నారాయణ యొక్క శ్రీచరణ సన్నిధిలో మనం నారదీయ మహాపురాణంలోని విశేషములను తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సౌదాస మహారాజు గారు వశిష్ఠ మహర్షి వారి యొక్క తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి అయి రాక్షసుడిగా తిరిగి మరలా జన్మనెత్తి కల్మాషపాదుడిగా నామకరణం చెంది ఆ తర్వాత గురువుగారుగా ఉన్నటువంటి ఒక మునిని మునిపత్రిని కూడా చూసి అక్కడ మునిని సంహరించి ఆ మునిపత్రి అయినటువంటి బ్రాహ్మణుని ద్వారా శాపాన్ని పొంది తిరిగి మరలా ఆ బ్రాహ్మణికి తాను కూడా శాపమిచ్చి అలా నర్మదా నదీ తీరంలో ఉన్నటువంటి అరణ్య ప్రాంతంలో ఒకరొక మర్రి చెట్టు కింద ఉన్నటువంటి సోమదత్తుడు అని పిలువబడే పూర్వంలో సోమదత్తుడు అనే పిలువబడే ఒక బ్రాహ్మణోత్తముడు సకల వేద వేదాంగములు కూడా అభ్యసించి తను గర్వం చేత గురువుగారిని తిరస్కరించడం చేత తనకి సంప్రాప్తమైనటువంటి బ్రహ్మరాక్షస రూపాన్ని ధరించాడు. అదే సమయంలో ఈ గురు పత్ని అయినటువంటి గురువు గారి పత్ని అయినటువంటి ఆ బ్రాహ్మణి మరియు ఈ సౌదాస మహారాజు గారిగా పిలువబడే రాక్షస రూపం ధరించినటువంటి కల్మాషపాదుడు కూడా అక్కడికి వచ్చి బ్రహ్మరాక్షసుని చూడడం, అతన్ని మిత్రమా ఏమిటి నీ పూర్వజన్మ వృత్తాంతం అని చెప్పి అడగడం, నేను మగధ దేశంలో జన్మించినటువంటి సోమదత్తుడనే బ్రాహ్మణోత్తముడని అతని యొక్క పూర్వవృత్తాంతాలంతా కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సాదరంగా మిత్రుని వలె సంభాషిస్తూ గురువుగారు అంటే ఎవరు, ఎందుకు నీకు ఈ శాపం వచ్చింది అని చెప్పి అడిగితే మహానుభావుడైనటువంటి గురువుగారిని తిరస్కరించడం వలన ఆగ్రహానికి లోనై నేను ఈ ప్రకారంగా బ్రహ్మరాక్షస రూపంలో ఉండి అనేక రకమైనటువంటి వారందరినీ కూడా హింసిస్తున్నానయ్యా అని చెప్పారు. చెప్పి ఆ కల్మాషపాదుడైనటువంటి ఆ సౌదాస మహారాజు గారు అడిగితే బ్రహ్మరాక్షసుడు చక్కగా గురువుగారి యొక్క మాహాత్మ్యాన్ని ఆ తత్వాన్నంతా కూడా ఈ ప్రకారంగా ఈ విధానంగా అందరికీ కూడా మనందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా చక్కగా సవిస్తారంగా అందిస్తూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే పితాచ ధర్మవక్తాచ విశేషగరవ స్మృతాః ఏతేషామపి భూపాల శృణుస్వ ప్రవరం గురం సర్వశాస్త్రార్థ తత్వజ్ఞైః భాషితం ప్రవదామితే యపురాణాని వదతి ధర్మయుక్తాని పండితః సంసార బాధ విచ్ఛేద కారణాని స ఉత్తమః సద్దేవ పూజార్హ కర్మాణి దేవతా పూజనే ఫలం. సకల శాస్త్రముల యొక్క తత్వాన్ని తెలియపరిచే వారే గురువుగారయ్యా. సంసారమైనటువంటి పాశము నుండి ఛేదించడానికి ధర్మంతో కూడినటువంటి అనేక రకమైనటువంటి పురాణములన్నీ కూడా బోధించేవారు ఉత్తమమైనటువంటి గురువులు. సకల వేద సారమంతా కూడా రంగరించి సమస్తమైనటువంటి మానవాళికి కూడా సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతిలో మనందరం ఈ యొక్క కర్మభూమి వేదభూమిలో జన్మించాం కాబట్టి పురాణ శ్రవణం చేయడం వలన అనేక రకమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి శుభములు కలుగుతాయ్యా. పురాణ శ్రవణాన్ని ఎవరైతే చేస్తారో, అలాగే పురాణాన్ని పఠనం చేస్తారో, పురాణములో ఉన్నటువంటి లక్షణములన్నీ కూడా సవిస్తారంగా వివరిస్తారో
వారు ఉత్తమ గురువులయ్యా అని చెబుతూ ఉన్నారు. దేవతలకు కూడా పూజించడానికి మనం దేవలోకంలోకి వెళ్ళినా ఏ లోకంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఈ యొక్క మానవ లోకంలో ఈ మనుష్య లోకంలో ఈ భూమిపై కర్మభూమిపై అనేక రకమైనటువంటి వేద విహితమైనటువంటి కర్మలన్నీ కూడా వేదం ఏ ప్రకారంగా అయితే చెప్పబడిందో అటువంటి యజ్ఞయాగాదులన్నీ కూడా చేయడం కోసం సాక్షాత్తు దేవతలు సైతం ఇక్కడికి భూమికొచ్చి ఇక్కడ యజ్ఞయాగాదులు చేసి ఆ విష్ణుని సమర్పణ చేసి ఆనందిస్తారు, తృప్తి పడతారు. అటువంటి పరమ పవిత్రమైనటువంటి పురాణములను ఎవరైతే చక్కగా బోధిస్తారో వారు సద్గురువులయ్యా. కావున ఓ రాజా, సకలమైనటువంటి పుణ్యప్రదములన్నీ కూడా వేదార్థ సారమంతా కూడా ఆ పురాణంలోనే దాగి ఉందయ్యా. సంసారమైనటువంటి సాగరాన్ని దాటించడానికి ఏకైక మార్గం కూడా పురాణ శ్రవణమేనయ్యా అంటూ అనేక రకమైనటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా చెబుతూ ఉన్నారు. ఆ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి సోమధత్తుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు సౌదాస మహారాజు గారుగా పిలువబడే రాక్షస రూపంలో ధరించినటువంటి కల్మాషపాదునికి తర్కస్తు బాధహేతు స్యాత్ నీతి స్పైహిక సాధనం పురాణాన్ని మహాబుద్ధే ఇహాముత్ర సుఖాయహి యశృణోతి పురాణాన్ని శతం భక్తి సంయుత తస్యస్యా నిర్మలా బుద్ధి భూయో ధర్మపరాయణ పురాణ శ్రవణాత్ భక్తి జాగతే స్త్రీపదౌ శుభ విష్ణుభక్త ఋణాంభూప ధర్మే బుద్ధి ప్రవర్తతే. హే రాజా, తర్కశాస్త్రం అనేటువంటిది ఉంది కదా, అది వాదనకు చేయడానికి కారణమవుతుంది. తర్కం ద్వారా అంటే వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదము, నాలుగు వేదములు, మీమాంస, తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము మొదలగాగల జ్యోతిష్యము మొదలగలవంటి షడంగాలలో ఈ తర్కశాస్త్రం ఉంది. అది వాదనకు ఉపయోగమైనటువంటి కారణమైనటువంటి శాస్త్రం. అలాగే ఇక నీతి శాస్త్రం ఉంది కదా, అది ఇహ ఫల సాధకమైనటువంటిది. ఇహంలోనూ ఫలంలో పరంలోనూ కూడా సాధకమైనటువంటి శాస్త్రము నీతి శాస్త్రం అయ్యా. ఇక పురాణములు ఉన్నాయి కదా, అష్టాదశ మహాపురాణములు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అనేక రకమైనటువంటి ధర్మాన్ని గూర్చి తెలుపుతూ ఉన్నాయి. అందుకనే పెద్దలు చెబుతారు, మనకి వేద వాంగ్మయం చెబుతోంది, ధర్మాన్ని పట్టుకోండి, ధర్మాన్ని ఆచరించండి, ధర్మంగా ఉండండి. రామో విగ్రహవాన్ ధర్మ, రామ రామచంద్రుడు అంటే ఎవరయ్యా అంటే సాక్షాత్తు ధర్మానికి ప్రతీక అని చెప్పారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ధర్మాన్ని పట్టుకుంటే అది మనని కాపాడుతూ ఉంటుంది. వేదం ఏం చెబుతుంది అంటే ధర్మాన్ని ఆచరించవయ్యా అని చెప్పింది. ధర్మంతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి సకల ధర్మ శాస్త్రముల యొక్క సూక్ష్మములన్నీ కూడా ఈ పురాణంలోనే ఉన్నాయ్యా. మరియు ఈ పురాణాన్ని పఠనం చేయడం వలన కానీ, శ్రవణం చేయడం వలన కానీ, పురాణాన్ని 10 మందికి కూడా చెప్పడం వలన కానీ, ఇహంలోనూ పరంలోనూ కూడా ఎప్పుడూ కూడా సుఖాన్ని పొందుతూ భక్తితోటి పురాణమును ఎవరైతే శ్రవణం చేస్తారో, నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఎవరైతే శ్రవణం చేస్తారో, ధర్మపరాయణులుగా ఉంటారో, వారందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుందయ్యా. కారణం ఏమిటయ్యా అంటే శ్రీహరి యొక్క మాహాత్మ్యాన్ని గూర్చి, భగవంతుడైనటువంటి పరంధామని యొక్క మాహాత్మ్యాన్ని గూర్చి శుభకరమైనటువంటి భక్తిని తెలిపే సాధనమే ఈ యొక్క పురాణం. కాబట్టి విష్ణుభక్తి గల వారు అందరూ కూడా ధర్మపరాయణతో ఉండి సద్బుద్ధిగా ప్రవర్తించాలి అంటే పురాణ శ్రవణం చెయ్యాలి అని చెప్పి ఆ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి సోమధత్తుల వారు చెబుతున్నారు. అంటే మనకి శాస్త్రాలలో తర్కశాస్త్రం కనుక అధ్యయనం చేసినట్లయితే అది వాదనకి పనికి వస్తుంది. ఇక నీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే అది ఇహ ఫల సాధనంగా అవుతుంది. ఇక పురాణములను పఠనం చేయడం వలన కానీ, పురాణములు శ్రవణం చేయడం వలన కానీ, పురాణములను ఎప్పుడైతే ఎవరైతే శ్రద్ధగా దగ్గర ఉండి ఆ పురాణములలోని అనేక రకమైనటువంటి భగవద్గాథలని, భగవద్వైభవాన్ని గూర్చి ధనపరాయణత్వంగా ఎవరైతే శ్రవణం చేస్తారో, వారందరికీ కూడా ఆ శ్రీహరి పట్ల అత్యంతమైనటువంటి
భక్తి కలిగి స్వామివారిని సేవిస్తారో వారందరినీ కూడా శ్రీహరి దగ్గరుండి కాపాడుతూ ఉంటాడు అని చెబుతున్నారు. ఎందుకయ్యా అంటే పరమాత్మకి వేదములన్నా వేదాంగములన్నా పురాణములన్నా ఇతిహాసములన్నా ధర్మపరాయణతోటి నిలచిన వారన్నా పరమాత్మకి చాలా ఇష్టం. అంటే ఎందుకయ్యా అంటే నన్ను ఏ రకంగా అయినా నీవు తెలుసో తెలియకో ఏదో రకమైనటువంటి సంసార బంధం చేత బాధపడుతూ నన్ను నువ్వు ఇబ్బంది పెట్టి ఏదో రకమైనటువంటి బాధతోటి నువ్వు మాట్లాడినా నేను ఉపేక్షిస్తాను, కానీ పరమ భాగవతోత్తములు భక్తితోటి భగవంతుణ్ణి నన్ను సేవించే వారి జోలికి మాత్రం నీ వెళితే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఊరుకోనయ్యా అని చెప్పి సాక్షాత్తు పరంధాముడైనటువంటి ఆ నారాయణుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి విష్ణుభక్తి అంటే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం ఎవరైతే భక్తితోటి ధర్మ పురాణములన్నీ కూడా శ్రవణం చేస్తారో వారందరికీ కూడా ముక్తి కలుగుతుంది అని చెబుతున్నారు. ధర్మాత్ పాపాని నశ్యంతి, ధర్మాత్ పాపాని నశ్యంతి, జ్ఞానం శుద్ధం చ జాయతే, ధర్మార్థకామ మోక్షాణాం యే ఫలాన్యభిలప్సవః, శృణుజుస్తే పురాణాని ప్రాహుర్దితం పురావిదః, అహం తు గౌతమమునేః సర్వజ్ఞాద్ బ్రహ్మవాదినః, శృతవాన్ సర్వధర్మార్థం గంగాతీరే మనోరమే, ఖజాచిత్ పరమేశస్య పూజాం కర్తుం అహం గతః. ఆ స్వామదత్తుడైనటువంటి బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి సోమదత్తుల వారు చెబుతున్నారు, ధర్మము వలన సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా నశించిపోతాయ్యా. అంటే మనము తెలిసో తెలియకో అజ్ఞానం చేత చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయి. కర్ర ఉంది, దానిని పట్టుకుంటే మనకేమైనా ఇబ్బంది కలుగుతుందా? ఏమీ కలగదు. కానీ అదే కర్రలో నిప్పు ఉందనుకోండి, కాలుతో ఉన్నటువంటి కర్రను పట్టుకుంటే ఏమవుతుంది? అది కాస్త మనకి కాలుతుంది. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా దోషము దోషమే. అయినప్పటికీ కూడా ధర్మంతో కనుక సత్ప్రవర్తనతోటి ఉండి ఎల్లప్పుడూ కూడా ధర్మం కోసం సత్యం కోసం తన యొక్క సామ్రాజ్యాన్ని వదిలిపెట్టినటువంటి మహానుభావుల వలె మనం కూడా ఎల్లప్పుడూ కూడా ధర్మాచరణ చేస్తూ ధర్మంగానే ఉంటూ మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా పరమాత్ముడైనటువంటి ఆ పరంధాముణ్ణి ఎవరైతే సేవిస్తూ ఉంటారో ఆ ధర్మాన్ని గట్టిగా పట్టుకోవాలి. ధర్మాన్ని వేడకూడదు. ధర్మంతోనే అన్నీ ముడిపడి ఉన్నాయి. కాబట్టి ధర్మం వలనే సకల విధమైనటువంటి పాపములన్నీ కూడా నశిస్తాయా మహా సౌదాస మహారాజా అని చెబుతున్నారు. ఇక ధర్మం వల్ల ఏం కలుగుతుంది అంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? ఏది తెలుసుకో, ఏది మంచిది, ఏది చెడు, ఏది త్రోవా, ఏది చెడు త్రోవా, ఎలా ప్రవర్తించాలి, 10 మందితో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, జీవహింస చేయకూడదు, గోవధ చేయకూడదు, ఎవరిని కూడా మానసికంగా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్నటువంటిదే జ్ఞానం. అటువంటి జ్ఞానం కలుగుతుందయ్యా ఈ యొక్క పురాణ శ్రవణం వలన, ధర్మము వలన. ఇక ధర్మార్థ కామ మోక్షములని ఉన్నాయి కదా, చతుర్విధ పురుషార్థములున్నాయి కదా, అవన్నీ పొందాలి అనుకున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా పురాణనగరగా శ్రవణం చేసినట్లయితే వారికి తప్పక ఆ ధర్మార్థ కామోక్షమైనటువంటి చతుర్విధ పురుషార్థములు సిద్ధిస్తాయి అని చెప్పి శాస్త్రం చెబుతోందయ్యా మహారాజా. నేను బ్రహ్మవాదిని, అంటే సకల శాస్త్రములు కూడా అధ్యయనం చేశాను. ఆ సోమదత్తుల వారు చెబుతున్నారు, బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నటువంటి సోమదత్తుల వారు, నేను సకల శాస్త్రములన్నీ కూడా అధ్యయనం చేశాను, బ్రహ్మవాదిగా ఉన్నాను, సర్వజ్ఞుడిగా ఉన్నటువంటి ఒకనొక రోజు సకల శాస్త్రములు తెలిసినటువంటి బ్రహ్మవాది అయినటువంటి సర్వజ్ఞుడు అంటే సమస్తము కూడా తెలిసినటువంటి వాడు, సర్వజ్ఞుడు అంటే పరమేశ్వరుడు పరంధాముడు, అతని యొక్క రూపానికి ప్రతీకే ఈ మహర్షులందరూ కూడా. మహర్షులు ఎందుకు అయ్యా అంటే ఎల్లప్పుడూ కూడా ధ్యానం చేసుకుంటూ త్రికరణ శుద్ధిగా వారు వారు ఏమి విధమైనటువంటి ప్రయోజనాన్ని కూడా ఆశించకుండా భగవద్గాథలని భక్తులకు వినిపిస్తూ వేదాధ్యయనం చేస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ అనేక రకమైనటువంటి విషయములన్నీ కూడా
ఆమూలాగ్రంగా 10 మందికి కూడా ఉపయోగించే, అంటే ధర్మపరాయణతో ఎవరైతే ఉంటారో వారందరికీ బోధిస్తున్నటువంటి వారే మహర్షులు. అటువంటి మహర్షి అయినటువంటి గౌతమ మహాముని వారి వద్ద నేను విద్యాభ్యాసం చేశానయ్యా. ఒకనాడు గౌతమ మహాముని వారు సకల శాస్త్రములన్నీ తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి వారు గంగానదీ తీరంలో ఉన్నారు. అక్కడ శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం చేత అనేక శాస్త్రములన్నీ కూడా నేను అధ్యయనం చేశానటువంటి గర్వం చేత నేను ఉన్నాను. పరమేశ్వరుని ఆరాధన చేయడం కోసం ఆ గంగానదీ తీరం దగ్గరికి వచ్చారు మహానుభావుడైనటువంటి గౌతమ మహాముని. వచ్చినప్పుడు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉన్నారు. నేను కూడా అదే సమయంలో అక్కడికి వచ్చాను. కనీసం గురువుగారు వచ్చారు కదా అని చెప్పి సాష్టాంగ నమస్కారం చెయ్యలేదు. నేను చెయ్యకపోయేసరికి నాకు ఈ దుస్థితి కలిగింది అని చెబుతున్నారు. అంటే పెద్దలు, మహానుభావులు, వేద వేదాంగములు తెలిసినటువంటి బ్రాహ్మణోత్తములు కనబడితేనేమో వారిని ప్రదక్షిణం ఆచరించి వారికి సేవించాలి అని చెప్పి పరమాత్మ మనకి తెలియపరుస్తున్నాడు కదా. అందులోనూ గౌతమ మహాముని వారు వచ్చారు అంటే ఇతని అజ్ఞానం చేత ఆయనకి నమస్కరించలేదట. ఉపస్థితో జాపి తస్మై ప్రణామం లక్ష్యకారిషం సదుశాంతో మహాబుద్ధి గౌతమస్తేజసాం నిధి మంత్రోదితాని కర్మాణి కరోతీతి బుధం జిజౌ యస్పర్చితో మయా దేవ శివ సర్వ జగద్గురు గుర్రవజ్ఞాకృతాయేన రాక్షసత్వే నిజుక్తవాన్ జ్ఞానతో జ్ఞానతో వాపీయోవజ్ఞాం కురుతే గురోః. ఆ పరమేశ్వరుణ్ణి అర్చించడానికి పూజించడానికి నేను కూడా అక్కడికి వెళ్ళాను. అదే సమయంలో మా గురుగారైనటువంటి గౌతమ మహాముని వారు అక్కడికి వేయించేసి ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారట, తేజోనిధి సమస్తమైనటువంటి సూర్యబింబ ప్రకాశంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భగవంతుడైనటువంటి ఆ సూర్యనారాయణ స్వామి ప్రచండంగా ఎంత తీక్షణంగా తేజస్సు కలిగి ఉండి 10 మందికి కూడా మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి లోకములన్నింటినీ కూడా ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క తేజస్సు వల్లే ఉందడి ఆ యొక్క తేజస్సు గౌతమ మహామునిది. పైగా ఆయన ఎటువంటి వారు, పరమశాంతమూర్తి మహాబుద్ధివశాలి అయినటువంటి గౌతమ మహర్షి వారు అనేక రకమైనటువంటి మంత్ర విధానమంతా కూడా తెలిసినటువంటి మహానుభావుడు. అక్కడికి వస్తే నేను సర్వజగద్గురువు అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాను. అదే సమయంలో వారికి సేవిస్తూ ఉండగా పరమేశ్వరుణ్ణి సేవించానే తప్ప గురువు గారిని సేవించలేదు. సేవించకపోయేసరికి ఆ పరమేశ్వరుడే నాకు ఈ విధమైనటువంటి దుఃఖాన్ని కలగజేశాడు. ఏమిటయ్యా అంటే, సద్గురువులు అందులోనూ మహర్షి మహాముని వస్తే నీవు నమస్కారం చెయ్యలేదు, కావున నీవు రాక్షసత్వాన్ని పొందుము అని చెప్పి రాక్షసత్వాన్ని ప్రసాదించారట. తెలిసితే కానీ తెలియక కానీ గురువులను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానపరచకూడదు అని మనకి శాస్త్రం చెబుతోంది. మన జ్ఞానం చేత కానీ అజ్ఞానం చేత కానీ, అంటే తెలిసి కానీ తెలియక కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గురువు గారిని మనం నిందించకూడదు, గురువుగారిని తిరస్కార భావంగా చూడకూడదు. అటువంటి వారిని అవమానించి నమస్కారం చేయకపోవడం మహా దోషం. అందురా అంటే సమస్తమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మహానుభావులు వారి యొక్క మహర్షులు. మహానుభావుడు గౌతమ మహాముని వారు వస్తే నీవు సాష్టాంగ నమస్కారం చేసి కనీసం ప్రణామం కూడా చేయలేదు కదయ్యా, కాబట్టి నీవు నా ఆరాధన చేయడానికి ఉపక్రమించి వచ్చినా, పరమేశ్వరుడు చెబుతున్నాడు నన్ను ఆరాధన చేయడం కోసం వచ్చావు, కానీ ఆ మహానుభావుడైనటువంటి గౌతమ మహాముని వారికి నమస్కారం చేయకపోయిని కారణం చేత, నీ యొక్క అజ్ఞానం చేత నీవు రాక్షసుడిగా రాక్షసత్వాన్ని పొంది ఉండు అని చెప్పి ప్రసాదించారట. అందువల్ల బుద్ధి విద్య అనేటువంటివి రెండు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈ అజ్ఞానం అనేటువంటి దాని చేత మనకి నశించిపోతూ ఉంటాయి. జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో పరమాత్మని మనం సేవిస్తూ ఉంటాం, గురువులను సేవిస్తూ ఉంటాం. అదే అజ్ఞానం మనలో కనుక నిండిపోయి ఉండేందుకోండి, ఆ సమయానికి మనకి ఏ విధమైనటువంటి విద్యను అభ్యసించిన ఆ విద్య మనకి ప్రయోజనం కలగదు, మన బుద్ధి సక్రమంగా పనిచేయదు. కాబట్టి
అటువంటి స్థితి ఏర్పడింది నాకు అని చెబుతున్నాడు ఈ యొక్క సోమదత్తుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు. తసేవాస ప్రణశ్యంతి ధీ విద్యార్థాత్మజాక్రిజా శుశ్రూషాం గురుదేయస్తు గురూణాం సాదరం ధర తస్య సంపద్ భవేద్ భూప ఇది ప్రాహు విపశ్చిత తేన శాపేన దగ్ధోహమంతశ్చివ క్షుదాగ్నిర్వా మోక్షం కదా ప్రజాస్యామి నజానే నృపసత్తమ ఏవం వదతి విప్రేంద్రావటస్థేస్మిన్నిషాచరే ధర్మశాస్త్ర ప్రసంగేన తయోః పాపం క్షయం గతం. చెబుతున్నారు ఈ ప్రకారంగా ఆ సోమదత్తుడు, నాయన గురువు గారిని సేవించినటువంటి వారికి అందరికీ కూడా అనేక రకమైనటువంటి సంపదలన్నీ కూడా సంప్రాప్తమవుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోంది, మహానుభావులు చెబుతున్నారు. ఆ శాపంతో పాటు ఎప్పుడైతే శాపానికి నేను గురయ్యానో నాకు ఆకలి దప్పెలకు పెరిగిపోయి అనేక రకమైనటువంటి బ్రాహ్మణోత్తములని వారు వీరుని లేకుండా అనేక రకమైనటువంటి మానవులందరినీ కూడా హింసిస్తూ ఉన్నాను, నా రాక్షసత్వం ఎప్పుడు విడిపోతుందా, నాకు ఎప్పుడు విముక్తి కలుగుతుందా అంటూ ఆ మర్రి చెట్టు పైన ఉన్నటువంటి బ్రహ్మ రాక్షసుడు చెబుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయముల గురించి ఇద్దరూ చర్చ చేసుకుంటున్నారు కదా, కాబట్టి వారి పాపమంతా కూడా నశించిపోయిందట. అంతే సద్గురువుల యొక్క స్మరణ, భగవంతుని యొక్క వైభవాన్ని, భగవత్ తత్వాన్ని, అలాగే మహానుభావుడైనటువంటి పరంధాముని యొక్క సేవను పొందేటువంటి విధానాన్ని, వేద వేదాంగముల యొక్క విషయములను గూర్చి ప్రస్తావన చేయడం, ధర్మశాస్త్రముల గురించి ఎప్పుడైతే వీరిద్దరూ కూడా ఆ ప్రకారంగా రాక్షస జన్మలో ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క వివరణమన్నిటినీ కూడా యథాప్రకారంగా వారిద్దరూ కూడా ఎప్పుడైతే సూక్ష్మమైనటువంటి ధర్మం గురించి చర్చించుకుంటున్నారో వారికి ఆ క్షణంలోనే సమస్తమైనటువంటి పాపములన్నీ కూడా నశించిపోయాయి. కాబట్టి ధర్మంగా ఎప్పుడు కూడా ప్రవర్తిస్తే, ఆ ధర్మాన్ని పట్టుకుంటే ఎల్లప్పుడూ కూడా ఎవరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు అని చెప్పి మనకి ఈ యొక్క గాథ ద్వారా తెలుస్తోంది. పరమేశ్వరుడు చిద్విలాసుడు శ్రీమన్నారాయణుడు అనేక రకమైనటువంటి సూక్ష్మాలన్నీ కూడా మనం తెలియపరుస్తూ ఉన్నాడు మనకి. ఎందుకయ్యా అంటే మనం ప్రతినిత్యము కూడా లేచిన వెంటనే పరంధాముడైనటువంటి ఆ పరమాత్మని తదేక భక్తితోటి ధ్యానం చేయమని చెప్పి మనకి వేదం చెబుతోంది, వేదాంగములు చెబుతున్నాయి, శాస్త్రాలు చెబుతున్నాయి, పురాణములు చెబుతున్నాయి, తల్లిదండ్రులు చెబుతున్నారు, గురువుగారు చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారు, అనేక రకమైనటువంటి పండితుల యొక్క విషయమంతా కూడా మనం తెలుస్తున్నాం, అనేక రకమైనటువంటి భగవద్భక్తుల వైభవాన్ని గూర్చి మనం తెలుసుకుంటూ ఉన్నాం, అనేక రకమైనటువంటి ఆళ్వార్లు ఆచార్యులు ఎందరో నడయాడినటువంటి సమస్తమైనటువంటి ఈ యొక్క కర్మభూమి గురించి మనం అనేక రకమైనటువంటి విషయములన్నీ కూడా తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకి అజ్ఞానం అనేటువంటిది దూరంగా పారద్రోలి సుజ్ఞానమును ప్రసాదించవలనని చెప్పి ఆ ఏడు కొండల వాడిని మనసా వాచా కర్మణాత్రకరణ శుద్ధిగా సేవిస్తూ పరమాత్మ లీలా విభూతుడు కాబట్టి మనందరినీ కూడా రక్షిష్యతీతి విశ్వాస రక్షిస్తాను అని చెప్పి కంకణం కట్టుకున్నాడు. ఆ విశ్వాసం మనందరిని కూడా ఎల్లప్పుడూ కూడా ఉంది కాబట్టి పరమాత్మని సేవిస్తూ ఉన్నాం. ఈనాడు భానువాసరం, పరమ పవిత్రమైనటువంటి రోజు. ఆ సూర్యభగవాను సాక్షాత్తు రామచంద్ర స్వామి వారు సేవించారు. అలాగే మన వెంకటేశ ప్రభు యొక్క సన్నిధి సమీపంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారికి కూడా ఈనాడు చక్కగా అభిషేక కార్యక్రమం మరి కొద్దిసేపట్లో జరుగుతుంది, దాన్ని కూడా భక్తులు వీక్షించవచ్చును. అనేక రకమైనటువంటి ధార్మిక సాంస్కృతిక పురాణ ఇతిహాస వైభవములను గూర్చి భగవంతుడు మనకి శ్రవణం చేసే భాగ్యం కలగజేసినందుకు ఆ పరంధామునికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ అంజలి ఘటించి మనం ఆయనకి ఏమి ఋణం తీర్చుకోవాలి, ఏమీ ఇవ్వలేము, ఎందుకంటే సమస్తమైనటువంటి సృష్టినంతా కూడా ఆయన సృష్టించాడు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములకు మూలభూతమైనటువంటి వాడు పరమాత్మ కదా, ఆయనకి ఒక్కసారి మనం గొంతెత్తి ముమ్మార్లు గోవిందా 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 అంటే
ఆనందంగా పొంగిపోయి మనం చేసినటువంటి సమస్తమైనటువంటి పాపములన్నిటినీ కూడా పారద్రోలు రక్షించే పరంధాముడైనటువంటి శ్రీనివాసుని శ్రీచరణములను సదా సేవిస్తూ వారి శ్రీచరణములను ఎల్లప్పుడూ కూడా ఆశ్రయిస్తూ శరణాగతి చేస్తూ స్వామివారికి ప్రణమిల్లుతూ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమానాయ వేంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సద్కృతాజాస్తు మంగళం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. Now